వంటలక్కకు కరోనా వచ్చిందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని గమనిస్తే చాలామందికి అది నిజమని అనిపిస్తుంది. కార్తీక దీపం సీరియల్తో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ తన నటనతో అతి తక్కువ కాలంలోనే సీరియల్ అభిమానులకు దగ్గరైంది. ప్రేమి విశ్వనాథ్ కార్తీక దీపం ద్వారా టీవీ ప్రేక్షకులకి ఎంతలా దగ్గరైందంటే, ఆ సీరియల్ పేరు కార్తీక దీపం అని మర్చిపోయి వంటలక్క సీరియల్ అని పిలిచేంతగా అంతలా ఆకట్టుకున్న ఆ సీరియల్ని, ప్రేమి విశ్వనాథ్ని ఎంతగానో అభిమానించారు సీరియల్ ప్రేక్షకులు. లాక్డౌన్ సమయంలో వచ్చిన పాత ఎపిసోడ్లను కూడా మిస్ కాకుండా చూసేశారు. అయితే ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్కు కరోనా సోకింది అనే వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. వంటలక్కకు కరోనా సోకింది అన్న వార్త చక్కెరలు కొట్టడమే కాకుండా దానికి బలం చేకూరే విధంగా కొన్ని కారణాలు కూడా జతవటంతో అది కాస్త నిజమని ప్రేక్షకులు నమ్మటం జరుగుతుంది. అవి ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే, గత కొంతకాలం క్రితం షూటింగ్లకు పర్మిషన్లు ఇవ్వటంతో దాదాపుగా అన్ని సీరియల్ షూటింగ్లను మొదలుపెట్టేశారు. అయితే ఇలా సీరియల్స్ని మొదలుపెట్టిన క్రమంలోనే కొంతమంది సీరియల్ యాక్టర్స్కి సైతం కరోనా సోకటం కూడా జరిగింది. అదేవిధంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ని నిలిపివేయటం చేశారు ఆ సీరియల్ నిర్వాహకులు. అయితే గత కొంతకాలంగా కార్తీక దీపం సీరియల్ మాత్రం సక్సెస్ఫుల్గా షూటింగ్లను పూర్తి చేసుకుని ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సీరియల్ను కూడా ఒక్కసారిగా నిలిపివేసేశారు. ఇదే తరుణంలో తాజాగా ప్రేమి విశ్వనాథ్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తూ అందులో కార్తీక దీపం టీంకి బై బై, తాను కేరళ అయినా తన స్వస్థలానికి వెళ్తున్నట్లుగా తెలిపింది. అయితే కొంతమంది తన షెడ్యూల్ అయిపోవటం వల్ల తాను అలా వెళ్ళిపోయింది అన్న వాదన చేస్తుంటే, మరికొంతమంది మాత్రం తన షెడ్యూల్ అయిపోతే ప్రసారాన్ని ఎందుకు నిలిపివేస్తారని వాదిస్తున్నారు. దాంతో వంటలక్కకి కరోనా రావటం వల్లనే ఆ సీరియల్ని నిలిపివేశారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీనిలో ఎంత వాస్తవం ఉంది అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.